నెగటివ్ ఫామ్ అనే కూడా అంటాము ఆ రకంగా మనం చూపిస్తూ ఉంటాము ఓకే నెగటివ్ ఫామ్ లో ఇఫ్ దిస్ సెంటెన్స్ ఇస్ నెగటివ్ ద క్వశ్చన్ టైప్ హస్ టు బి పాజిటివ్ ఓకే ఒకవేళ మనకి సెంటెన్స్ కనుక మనకి నెగటివ్ కనిపిస్తే అంటే నో నాట్ నెవర్ ఉంటే నో కానీ నాట్ కానీ నెవర్ కానీ మూడు ఒకసారి ఉంటాము ఆ మూడు ఏదో కనిపిస్తే మనకి క్వశ్చన్ టైప్ అనేది పాజిటివ్ అవుతుంది అంటే ఆపోజిట్ గా పాజిటివ్ టు నెగటివ్ నెగటివ్ టు పాజిటివ్ ఓకే ఆపోజిట్ ఫామ్ లో మనకు వస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ద వర్బ్ ఇస్ ద క్వశ్చన్ టైప్ ఫస్ట్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్ టేకెన్ ఫ్రమ్ ద మెయిన్ సెంటెన్స్ ఓకే సో మనకి ఈ వర్బ్ అనే క్వశ్చన్ టైప్ లో ఉండే వర్బ్ అనేది హెల్పింగ్ వర్బ్ తీసుకుంటూ ఉంటాము కామన్ గా మనము ఓకే సో మనకి సజెషన్ వస్తుంది హెల్పింగ్ వర్బ్ దాన్ని మనం తీసుకొని సెంటెన్స్ ఫామ్ అది ఫ్రేమ్ చేస్తాము క్వశ్చన్ టైప్ ఒకవేళ మనకి మన హెల్పింగ్ వర్బ్ కనిపించకుండా ఉంటే హెల్పింగ్ వర్బ్స్ డూ కానీ డిడ్ కానీ డస్ కానీ అకార్డింగ్ టు సెంటెన్స్ మనం తీసుకొని యూజ్ చేయొచ్చు అనేది మనకి రూల్ నెంబర్ 4 చెప్తుంది నెక్స్ట్ 5 ది క్వశ్చన్ టైప్ షుడ్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ టైప్ అనేది ఎండ్ ఎండ్ అవుతుంది క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది ఓకేనా సో లాస్ట్ క్వశ్చన్ మార్క్ కంపల్సరీగా మనం యూజ్ చేయాలి ఇప్పుడు జనరల్ గా చూద్దాం రూల్స్ ఎలా ఉంటుంది అనేది సో ఆఫ్టర్ స్టేట్మెంట్ ఆర్ బిఫోర్ క్వశ్చన్ టైప్ వి మస్ట్ యూజ్ కామా స్టేట్మెంట్ తర్వాత క్వశ్చన్ టైప్ కి ముందు మనము అన్నిటి డివైడ్ చేయడం కోసం మనం కామా అనేది యూజ్ చేయాలి ఓకేనా సో మనము సబ్జెక్ట్ లో నేమ్ సున్నా కనుక మనం రాంగ్ ఫామ్ యూజ్ చేయాలి ఓకే నేమ్ సున్నా కానీ అంటే మేల్ నేమ్ మేల్ నేమ్ కి హీ ఫీమేల్ నేమ్ షీ ఆ రకంగా మనము ప్రొనౌన్ ఫామ్స్ యూజ్ చేయాలి కానీ నేమ్ ఉంటే రామా ఉంటే ఈజ్ ఇట్ రామా సీత ఉంటే ఈజ్ ఇట్ సీత అని పెట్టకూడదు హీ షీ యూజ్ చేస్తూ ఉండాలి ఇంకోటి ఏంటంటే స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంటే క్వశ్చన్ టైప్ పాజిటివ్ అవుతుంది స్టేట్మెంట్ అయితే పాజిటివ్ అంటే క్వశ్చన్ టైప్ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది ఆపోజిట్ ఫామ్స్ అవుతూ ఉంటాయి అండ్ మనకి నెగిటివ్ ఫామ్లో క్వశ్చన్ టైప్ నెగిటివ్ ఫామ్లో మెర్జీ ఫామ్ యూజ్ చేస్తాం విచ్ మీన్స్ ఎంత అపోజిటివ్ టీ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము ఓకేనా నెక్స్ట్ మనకి ఏంటంటే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటూ ఉంటాము ఓకే సో హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తీసుకొని మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది మేక్ చేస్తూ ఉంటాము ఒకవేళ హెల్పింగ్ వర్బ్ మనం కనిపించకుండా ఉంటే వేరే హెల్పింగ్ వర్బ్స్ మనం తీసుకోవాలి డూ కానీ డస్ కానీ డిడ్ కానీ తీసుకొని మనం క్వశ్చన్ ట్యాగ్ అనేది మేక్ చేయాలి లాస్ట్ రూల్ ఏంటి సో ఆఫ్టర్ క్వశ్చన్ ట్యాగ్ ఫస్ట్ యూజ్ క్వశ్చన్ మార్క్ ఇంపార్టెంట్ అంటే క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి ఇండికేట్ ఇన్ ద స్మాల్ లెటర్స్ క్వశ్చన్ ట్యాగ్ మనం స్మాల్ లెటర్స్ లోనే చూపించాలి మ్యాక్సిమం ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి సో దిస్ ఈస్ అబౌట్ ద రూల్స్ ఆఫ్ ద క్వశ్చన్ ట్యాగ్ నెక్స్ట్ వి హావ్ టు చూస్ ద ఎగ్జాంపుల్ ఓకే సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ So the boy is the subject. Okay? So the boy is the subject. R is a helpful verb. Playing
క్వశ్చన్ అండి మీరు చూసి వారి అవసరం అవసరం ఏం లేదు ఇట్ ఇస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఓకే నెక్స్ట్ మ్యాచ్ బాక్స్ యాడ్ ప్లస్ స్టార్ట్ అయిపోయింది ఆర్ అండ్ అవు ఓకే ఇదేంటి యాడ్ ప్లస్ స్టార్ట్ యాడ్ అయిపోయింది కదా ఆర్ అయిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి యాడ్ ప్లస్ నాట్ నెగిటివ్ వర్డ్ ఏమో అంటే యాడ్ కి ఆర్ అవుతుంది నెగిటివ్ వర్డ్ ఓకే సో దట్ పాజిటివ్ టు యాస్టిస్ వస్తుంది కదండి నెగిటివ్ కాబట్టి యాడ్ ప్లస్ నాట్ ఏమో అంటే ఆర్ సో అందుకు నేను బాక్స్ లో చేశాను డిఫరెంట్ గా ఉండేది బాక్స్ లో చేస్తే మనం చూసుకోవచ్చు సార్ ఓకే నెక్స్ట్ ఫస్ట్ ప్లస్ నాట్ ఫస్ట్ డస్ ప్లస్ నాట్ డస్ హ్యాస్ ప్లస్ నాట్ హ్యాస్ కుడ్ ప్లస్ నాట్ కుడ్ మే ప్లస్